One. Nizanga, oka kotta talent ni friends ni encourage cheyadamlo ma Banni Babu eppudu mundu untadu. Nizanga chala happy ga undi ee function chala healthy ga oka manchi atmosphere lo start ayindi. Ninna ante nizanga oka proud moment cheppali. Ninna Kerala lo chusanu akkada 14 districts people nizanga బన్నీని మనం ఇక్కడ ఎంత ఆరాధిస్తున్నామో అంతకంటే ఎక్కువ ఆరాధిస్తున్నారు. అక్కడ నిజంగా చాలామంది అక్కడ ఒక క్యూలాగా ఉండి తనతో ఫోటో దిగటం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి నిజంగా అక్కడ నుంచి ఉన్నారు. వాళ్ళ అభిమానం మామూలు అభిమానం కాదు, నిజంగా మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన టైము. అట్లాగే ఈరోజు ఈ ట్యాక్సీ వాళ్ళ గురించి చెప్పాలంటే రాహుల్ చెప్పిన కథని విజయ్ నమ్మి మా ఫ్రెండ్ ఎస్కేఎన్ను దీనికి ప్రొడ్యూసర్గా యూఈ జిఏ2 ఇద్దరు కలిసి యాక్చువల్గా రెండు బ్యానర్స్ మీద తన్ని ప్రొడ్యూసర్గాను రాహుల్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమాని చేశారు. నిజంగా టాలెంటెడ్ అందరూ ఉన్న ఒక మంచి ఒక టీం వర్క్ లాగా ఉంటుంది ఈ సినిమా. డెఫినెట్గా చాలా బాగుంటుంది, అందరూ చాలా కష్టపడి తీశారు సినిమా ఇది. ఈ సినిమాని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎస్కేఎన్ గురించి చెప్పాలి. ఈ రోజుల్లోతో నేను ఎస్కేఎన్ను అట్లాగే శ్రేయస్సును ముగ్గురం కలిసి జర్నీ స్టార్ట్ చేశాం. ఇవాళ తిన ప్రొడ్యూసర్గా ఒక మంచి దీంట్లో నుంచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే రాహుల్కి కానీ ఒక మంచి అంటే యాక్టర్గా విజయ్ గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే విజయ్ని చూస్తే నిజంగా యాక్టింగ్ అంటే ఎంత న్యాచురల్గా చేస్తాడో, ప్రతి సినిమాలో తను ఒదిగిపోయి యాక్టింగ్ చేస్తాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు చూశాను. ఇట్లా ఈ సినిమా ఒక మంచి టీం వర్క్తో రూపొందించింది. ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదరించి ఈ టీంని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఇంతమందిని బ్లెస్ చేస్తున్న మా అరవింద్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.